అరే బాబు ఏం సినిమా చూసాను రా విజువల్ వండర్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది హైవర్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఇందాకైతే డోంట్ పార్ట్ టూ మూవీ అయితే చూశాను ఫ్రెండ్స్ అసలు మూవీ ఎలా ఉంది పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఫర్దర్ డీటెయిల్స్ లో పోయే ముందు మీరు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్లకెన్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి మరింత కాలశి సింపుల్ గా అయితే రివ్యూ స్టార్ట్ చేద్దాం లెస్ట్ ఆఫ్ ద వీడియో ఇంకా ఈ మూ స్టోరీ గురించి మాట్లాడుకుంటే పార్ట్ వన్ ఎక్కడ అవుతుంది అక్కడ నుండి అయితే మూవీ అయితే స్టార్ట్ అవ్వద్ది సో అందరైతే దూత వస్తాడు వచ్చి కాపాడతాడు మమ్మల్ని అయితే ఆస్తి అయితే ఉంటారు సో మన హీరో అనేది సో ఇది స్టోరీ ప్లాట్ అనేది సో విజువల్ వండర్ అయితే సూపర్ చాలా బాగా నచ్చేసింది నాకు మూవీ అయితే సినిమాటోగ్రఫీ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ కానీ ఎంత చెప్పుకున్నా తక్కువే సినిమాటోగ్రఫీ అయితే సూపర్ అసలు ఆ కలర్ రీడింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంత బాగుంది నేనైతే హాల్లో చూసినంతసేపు వా ఏం తీస్తున్నాడు రా సినిమా ఏం చూపిస్తున్నాడు రా ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ కానీ వైడ్ రేంజ్ లో చూపించడం కానీ ఎక్కడైతే నాకైతే కళ్ళకైతే వా అనిపించే మూమెంట్స్ అయితే చాలా అనిపించాయి పార్ట్ వన్ సిక్స్ ఆస్కర్ గెలిచింది అనుకున్నా ఎందుకు గెలిచిందిరా అంటే నాకు అర్థమైంది ఇది సినిమాటోగ్రఫీ నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది దీంట్లో కూడా ఖచ్చితంగా సిక్స్ కాదు సెవెన్ ఆస్కర్స్ అయితే వస్తాయి సినిమాలో అయితే ఆ ఫేత్ కానీ ఆ రిలీజియన్స్ని నమ్మే విధానం కానీ చాలా బాగా చూపించారు అండ్ ఒక సీన్ అయితే ఉంటుంది అంటే మనుషులు అక్కడ చనిపోతే అక్కడ వాళ్ళ నుండి వాటర్ అనేది తీసుకుంటారు అంటే ఆ ఎడారి ప్రాంతంలో వాటర్ అసలు లేదు అంత విలువిస్తున్నారు వాటర్కి అనేది అయితే చాలా బాగా చూపించారు కలర్ గ్రేడింగ్ అయితే సూపర్ బస్సలకి ఎంత బాగా తీశారనిపించింది అంటే మనకు అవుతారు మనకు వరల్డ్ బిల్డింగ్ చేస్తారు కదా సేమ్ టు సేమ్ మనకు పార్ట్ వన్ మీరు చూస్తుంటే ఖచ్చితంగా పార్ట్ అయితే కనెక్ట్ అవుతారు ఆ వరల్డ్లోకి అయితే మీరు వెళ్ళిపోతారు మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే నాకు సినిమాటోగ్రఫీ కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఐ మీన్ యాక్టింగ్ కానీ అంటే చాలా బాగా నచ్చేసింది ఇంకా నేను పాజిటివ్గా చెప్తున్నాను ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే సినిమా అనేది 2 hours 45 minutes friends సో అందుకోసం మీకు సినిమా చాలా ల్యాగ్ అనిపిస్తుంది అండ్ మనకు కాన్వర్జేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది సినిమాలో ఇది ఇంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది బట్ కాన్వర్జేషన్ మంచిదే ఫ్రెండ్స్ సినిమాతో మీరు కనెక్ట్ అయితే ఆ కాన్వర్జేషన్ కూడా మీకు ఆ సినిమాతో అయితే కనెక్ట్ అవ్వద్ది సో నేనైతే సినిమాతో అయితే కనెక్ట్ అయ్యాను ఇంగ్లీష్లో చూసినా కానీ ఆ స్టోరీకి అయితే నేను కనెక్ట్ అయ్యాను అరే ఇదేంట్రా ఇంత బాగా చూపిస్తున్నారు సో ఇంత బాగా చూపిస్తున్నందుకు మనం మా ట్రై అయితే మనకి ఇవ్వాలి కదా సో సినిమా అనేది కేటగిరీస్లో మూడు ఉంటారు ఫ్రెండ్స్ సినిమా జస్ట్ చూసామా బాగుందా లేదా అని ఫీల్ అయ్యి వచ్చేసేవారు సినిమా చూసి ఎక్స్పీరియన్స్ చేసి అరే బా ఏం సినిమా చూసాంరా అని చెప్పేవాళ్ళు సినిమా చూసి అరే ఒక్కొక్క ప్లాట్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు సో నేనైతే ఒక్కొక్క ప్లాట్ని ఎక్స్పీరియన్స్ చేసేవాడిని ఫ్రెండ్స్ సో సినిమాలో అయితే నాకు వండర్ఫుల్గా అనిపించింది మొత్తం మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సినిమాలో ఇంకో నెగిటివ్ ఏంటి అంటే లాస్ట్ ఎండింగ్ ఫ్రెండ్స్ ఎండింగ్ అనేది నాకు కొంచెం సప్పగా అనిపించింది ఎందుకో నాకు అంత మెస్మరైజ్గా అనిపించలేదు ఎందుకంటే సినిమా మొత్తం లాగా ఉండి లాస్ట్లో లవంగింగ్ వరకు తేట ఉంటుంది సప్పగా సేమ్ అలాగే అనిపించింది బట్ ఓవరాల్గా మూవీ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫైనల్లీ ఈ మూవీకి వచ్చేసి నా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అయితే ఇస్తున్నాను ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ నా రివ్యూస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను టేక్ కేర్ బాయ్ బై సీన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్